గ్రామీణ ప్రాంతాల్లో సైతం స్వచ్ఛమైన నీటిని వాడాలనే ఉద్దేశంతో నీటి శుద్ధి ప్లాంట్ను ఏర్పాటు చేస్తున్నట్లు బాల వికాస్ ప్రోగ్రాం ఆఫీసర్ ప్రతాప్ రెడ్డి తెలిపారు. మెదక్ జిల్లా నిజాంపేట మండలం చాలమడ గ్రామంలో బాల వికాస్ మరియు ఫాంక్లిన్ టెంపుల్ టెన్స్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నీటి శుద్ధి ప్లాంట్ను ఏర్పాటు చేశారు. ఈ రోజు ఈ ప్లాంట్ను ప్రారంభించారు. 2 రూపాయలకు 20 లీటర్ల నీటిని అందించనున్నారు. ఈ సందర్భంగా బాల వికాస్ ప్రోగ్రాం ఆఫీసర్ ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ, ప్రతి పేదవాడికి స్వచ్ఛమైన తాగునీటిని అందించాలనే ఉద్దేశంతో ఈ నీటి శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బాల వికాస్ సంస్థ ద్వారా నిరుపేదలను ఆదుకోవటం కోసం చాలా పథకాలు ప్రవేశించినట్లు చెప్పారు. 2 రాష్ట్రాల్లో మహిళా గ్రూపులకు సంబంధించిన వారికి ఆర్థిక సహాయం చేసినట్లు తెలిపారు. రైతులకు చెరువుల్లోని మట్టిని పొలాలతో తరలించాలని, డ్రిప్ ఇరిగేషన్ వంటి పథకాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నరసింహారెడ్డి, ఎంపీటీసీ బాలరెడ్డి పాల్గొన్నారు. జీవన్ కార్డ్ ఎక్కడ? అంటిందా? ఓకే, ఏం రెడీయా? రెడీ. ఎస్. నైస్. బాల వికాసాలు ఉన్నాయి, చిన్నపిల్లల దగ్గరని వృద్ధుల వరకు కూడా అన్ని అందరికీ ఒక ఊరిని మేము దత్తత తీసుకున్నామంటే ఆ గ్రామానికి పనికొచ్చే దాదాపు అన్ని కార్యక్రమాలు కూడా బాల వికాసాలు ఉంటాయి. చిన్నపిల్లల్ని, అనాథ పిల్లల్ని కూడా బాల వికాస చదివిస్తూ ఉంది. ఒక 1500 మంది పిల్లల్ని బాల వికాస చదివిస్తూ ఉంది. ఒక 2 లక్షల మంది మహిళలు, ఎట్లాగైతే మనం ఇక్కడ డ్వాక్రా గ్రూపులలో ఉండి మహిళలు వాళ్ళ ఆర్థికంగా సాంఘికంగా కుటుంబ పరంగా అభివృద్ధి చెందుతున్నారో అటువంటి బాల వికాస కింద 2 లక్షల మహిళలు, 2 లక్షల మంది మహిళలు 2 రాష్ట్రాల నుంచి, మన తెలుగు రాష్ట్రాల నుంచి మహిళా సంఘాల్లో ఉండి వాళ్ళ కుటుంబాలను అభివృద్ధి చేసుకుంటూ ఉన్నారు. అట్లాగే రైతుల కార్యక్రమాలు కూడా ఉన్నాయి. రైతులకి ఇంతకుముందు మన ఇప్పుడు కూడా తెలంగాణ సర్కార్ 4-5 ఏళ్ళ కిందటి నుంచి మిషన్ కాకతీయ ప్రోగ్రాం ఏదైతే చేస్తూ ఉందో, బాల వికాస 15 ఏళ్ళ కిందటనే ఈ చెరువులలో పూడిక తీసివేత కార్యక్రమం చేపట్టింది. సిద్దిపేట ఏరియాలో వరకు వచ్చింది, మీ ఏరియాలో కొంచెం తక్కువ ఉంది. నిజాంపేట సైడ్ కూడా చేపించినాం చెరువులలో పూడిక తీసివేత. అట్లాగే రైతులకి పొలం కుంటలు, ఆ పొలం కుంటలు కూడా ఇప్పుడు ఇటు సైడ్ నడుస్తూ ఉన్నాయి. నిజాంపేట మండలంలో కూడా ఉన్నాయి, అట్లే సిద్దిపేట వరకు చాలా జరుగుతూ ఉన్నాయి పొలం కుంటలు. ఏదైతే 4-5 ఎకరాల పొలం రైతుకు ఉంటుందో కుంట తీసుకుంటే చాలా లాభాలు ఉన్నాయని ఆ కార్యక్రమం కూడా. తర్వాత డ్రిప్ ఇరిగేషన్ ఉన్నది, తర్వాత సోలార్ లైట్లు ఉన్నాయి. అట్లాగే గవర్నమెంట్ స్కూల్లో పిల్లలకి, చదువుకునే పిల్లలకి ఎక్కువ స్ట్రెంత్ ఉంటే స్కూళ్ళలో వాళ్ళకి కూర్చోవడానికి రాసుకోవడానికి బెంచీలు, అట్లాగే లైబ్రరీ పుస్తకాలు, అనాథ వృద్ధులకి సహాయం చేసే కార్యక్రమాలు, ఈ విధంగా వితంతువులని ఆదరించే కార్యక్రమాలు, భర్త చనిపోతే వితంతువులు సామాజికంగా సాంఘికంగా తర్వాత ఆర్థికంగా కూడా చాలా బాధలు పడుతూ ఉంటారు, వాళ్ళకి సహాయం చేసే కార్యక్రమాలు, ఈ విధంగా బాల వికాసాల్లో చాలా రకాల కార్యక్రమాలు ఉన్నాయి. అవన్నీ కూడా మన గ్రామానికి తీసుకురావాలంటే మొట్టమొదట ఇచ్చిన ఈ పథకాన్ని, ఈ మంచినీళ్ళ పథకాన్ని మీరందరూ కూడా మంచిగా వాడుకోవాలా? మంచిగా వాడుకుంటారా? ఎట్లా వాడుకుంటారు మంచిగా అంటే?